అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. పనిలో కష్టం ఉంటుంది, పొగడ్తలో ఇష్టం ఉంటుంది, పని ఆగిపోతే నష్టం ఉంటుంది. కానీ నేను చేసే స్నాక్స్ లో ఆహాహాహా, రుచికి రుచి అండ్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా ఉంటుంది. మరికెందుకు ఆలస్యం? ఇవాళ స్నాక్స్ లో మనం నేర్చుకోబోతున్న స్నాక్ ఏంటో తెలుసా? మింట్ చోలే. మరి మింట్ చోలేకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మింట్ చోలికి కావలసిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, ఉడికించిన కాబూలి శనగలు, నిమ్మకాయ రసం, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు ముక్కలు, పాపిడి, కారపూస, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. మింట్ చోలేకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. అండ్ ఈ రెసిపీ గురించి ఎస్పెషలీ చెప్పాలంటే టేస్ట్కి టేస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. ఏ రకంగా హెల్దీ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. పాన్ పెట్టేసుకొని ఫస్ట్ మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్. ఓకే, చాట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులో చోలే అంటే బీభత్సంగా తింటారు కదా. సో ఈ చాట్ ఐటమ్స్కి ఉన్న క్రేజే వేరు. సో అందుకోసమే ఇవాళ మీకు కొంచెం టేస్టీగా నేను నేర్పిస్తున్నాను మింట్ చోలే. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. సో చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను చక్కగా. సో వీటిని ఆయిల్లోకి వేసేసుకుని వేయించుకుందాం. సో ఇవి మరీ కలర్ చేంజ్ అయిపోయేంత వరకు వేయించేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. సో లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఈ అనియన్స్ లైట్గా ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి. ఇవి నాలుగు కలిపి ఇలా కారం లాగా ప్రిపేర్ చేసుకున్నాం, పచ్చికారం అంటాం. సో మరీ ఎక్కువ కాకుండా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఎక్కువ స్పైసీ అయిపోతుంది. సో అందుకని లైట్గా నేను యాడ్ చేశాను ఒక 1-1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చికారం. సో ఇవి రెండు చక్కగా వేగిపోయాయి కదా. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను నానబెట్టి ఉడికించుకున్న కాబూలీ శనగలు. సో చోలే అంటే మీ అందరికీ తెలుసు, ఈ కాబూలీ శనగలు లేకపోతే పని అవ్వదు చోలేలో. సో అందుకని కాబూలీ శనగల్ని వేసేసుకున్నాం. సో వీటిని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం, సో దట్ మనం యాడ్ చేసుకున్న ఈ పుదీనా ఫ్లేవర్ దీనికి కూడా వస్తే సూపర్గా ఉంటుంది కదా. సో ఈ కాబోలీ శనగల్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఉడికించుకున్న ఆలుని మ్యాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో చాట్లో ఆలు యాడ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, డబుల్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్. సో అందుకని మనం ఆలు మ్యాష్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మ్యాష్ చేసేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఆలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఇంగ్రీడియంట్లోకి వెళ్ళిపోదాం. బట్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఆ చాట్ లుక్ ఆల్రెడీ వచ్చేసింది కదండి. కానీ ఇంతటితో అయిపోలేదు. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్. సో చాట్ అంటే ఆ స్పైసీ ఫీలింగ్ రావాలి, ఆ స్పైసీనెస్ కొంచెం తెలియాలి కాబట్టి ధనియా పౌడర్ మనం ఇవాళ యాడ్ చేసుకుంటున్నాం. ధనియా పౌడర్ తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ అండ్ నెక్స్ట్ మిరియాల పొడి అండ్ అలానే చాట్ మసాలా కూడా. సో చాట్ అంటున్నాం కాబట్టి చాట్ మసాలా లేకుండా చాట్ మనం ప్రిపేర్ చేసుకోలేం. సో అందుకని ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మరి నెక్స్ట్ మనం ఇందులోకి యాడ్ చేస్తున్నాం
అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్, అవి లేకుండా టేస్టే రాదు. సో ఉప్పు తగినంత. నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కారం. సో ఆల్రెడీ మనం మసాలా స్పైసెస్ అన్ని కూడా ఎక్కువగా యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇవన్నీ కూడా మనం చక్కగా వేయించేసుకోవాలి. సో ఇది బాగా దగ్గర పడింది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ చాట్లోకి వచ్చేసింది కదా. ఇక ఫైనల్గా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ సేవ్ కూడా ఇలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మింట్ చోలే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీని ప్లేటింగ్తో పాటు ఇంకా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాపర్ టేస్ట్ ఎలా తీసుకురావాలో నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదండి మింట్ చోలే మనం ఎలా ప్రిపేర్ చేసేసుకున్నామో. సో ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం పక్కకు తీసేసుకున్నాం కాబట్టి ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను నిమ్మరసం. సో ఆ పులుపు ఫీలింగ్ వస్తే చాలా బాగుంటుంది, ఎస్పెషలీ ఫర్ చోలే సూపర్గా ఉంటుంది ఆ కాంబినేషన్. కాబట్టి లైట్గా నేను నిమ్మరసం యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను సేవ్. ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసాం బట్ స్టిల్ లైట్గా తినే ముందు ఆ క్రిస్పీ ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను. అండ్ కొత్తిమీర కూడా ఫైనల్గా పైనుంచి మనం గార్నిష్ చేసుకుందాం. సో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు. అసలు చాట్ అంటే ఉల్లిపాయలు లేకుండా నాకైతే అస్సలు తినబుద్ధయ్యదండి. అండ్ ఐఎమ్ ష్యూర్ చాలామంది కూడా నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మింట్ చోలేని ఫైనల్ ప్లేటింగ్లోకి తీసేసుకుందాం. ఓకే ఆల్ రైట్, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఈ పాపెట్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి విత్ ఎనీ ఆఫ్ ద చాట్ ఐటమ్స్. కాకపోతే దీన్ని ఇలా మనం పక్కన పెట్టేద్దాం. వావ్, ఇక ఆలస్యం చేయకుండా దీన్ని నేను టేస్ట్ చేసేస్తాను. బట్ బిఫోర్ దాట్ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మింట్ చోలికి కావలసిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, ఉడికించిన కాబూలీ శనగలు, నిమ్మకాయ రసం, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు ముక్కలు, పాపిడి, కారపూస, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. మింట్ చోలే తయారు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా వేయించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న కాబూలీ శనగలు కూడా వేసి అవి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని కూడా మ్యాష్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా కూడా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, కొంచెం వాటర్ పోసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, కారపూస కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం, కారపూస, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అండ్ పాపిడితో పాటు గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే మింట్ చోలే రెడీ. సో చూసారు కదండి మింట్ చోలే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తా. హియర్ వి గో. వావ్, వెరీ వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. వావ్, ఎంత టేస్టీగా ఉందంటే
సూపర్. ఇలాంటివి టేస్ట్ చేసినప్పుడే నాకు అనిపిస్తుంది, వింధ్యా యు ఆర్ ద క్వీన్ ఆఫ్ స్నాక్స్ అని. వెరీ వెరీ నైస్. అండ్ పైన మనం యాడ్ చేసుకున్న టాపింగ్స్ దీనికి మేజర్ రీజన్. ఆ ఆలు అండ్ కాబూలీ సంగల కాంబినేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఉల్లిపాయలు పైన మనం యాడ్ చేసుకున్న సేమ్ సూపర్ గా ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు పాపడ్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. సో ఇదన్నమాట మ్యాటర్ అమ్మా. మీరు కూడా నాలాగా ఇలా ఇంతే ఆనందంగా ఉంటూ ఇంతే చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా ఒక మంచి ఫుడీ అయితే ఖచ్చితంగా ఈ మింట్ చోలేని ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఈ ఎపిసోడ్ని మీరు మిస్ అయ్యారా అయితే యూట్యూబ్లో మళ్ళీ వాచ్ చేయొచ్చు. youtube.com/etvabhiruchilo ఈ ఎపిసోడ్ని చూడొచ్చు. లేదా ఫేస్బుక్లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/etvabhiruchilo మళ్ళీ చూసేయండి. Till then keep watching ETV Abhiruchi. Take care and bye-bye.